नमस्कार सरूर नगर वेंकटेश्वर कॉलनी वेंकटेश्वर स्वामी वारी आलय में वेंकटेश्वर भक्त मंडली वार निर्वहित गानामृत कल्याण श्री वेंकटेश्वर भक्त मंडली वारु कल्याण मुंदुगा स्वामीवारी अम्मवारी भक्ति श्रद्धल तो ऊरेगींपुगा कल्याण मंडपा की तीसुकुनि वस्तुन्नारु कल्याण अंटेने आट पाट संतोष आनंदम अंदुलोनू आ ब्रह्मांड नायकुनी आ देवदेवुनी कल्याण अंटे मरी एक्कुव भक्ति तो कलिसिन आट पाट आनंदम वेंकटेश्वर भक्त मंडली वारु निर्वहिंचिन ई कल्याणंलो महिला भक्तुलंदरू एंतो भक्ति श्रद्धलतो कूडिन आट पाटलतोटि ई कार्यक्रमान्नि निर्वहिस्तुन्नारु కళ్యాణమంటేని ఆట పాట సంతోషం ఆనందం అండి అందులోను ఆ బ్రహ్మాండ నాయకుని కళ్యాణం అంటే మరి ఎక్కువ భక్తితో కలిసిన ఆట పాట ఆనందం వెంకటేశ్వర భక్త మండలి వారు నిర్వహించిన ఈ కళ్యాణంలో మహిళా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కూడిన కోలాటంతో కూడిన గానంతోటి అమ్మవార్లని స్వామివారిని ఎంతో వైభవంగా కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నారు ముందుగా పురోహితుల వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్ కి స్వాగతం వెలుగువైపు ప్రయాణం ఛానల్ లో ఇప్పుడు మనం ఉన్నాం సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఆలయంలో మహిళా భక్తులందరూ కలిసి స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా గానామృతంగా ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తున్నారు ఈ కళ్యాణం యొక్క విశేషాలను విశిష్టతను మనం బలక్ష్మి గారి ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి మా ప్రేక్షకులకు కొంచెం మీరు చేసే గానామృత వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి వివరంగా సవివరంగా తెలియజేయండి హలో నమస్తే అండి నా పేరు సుబ్బలక్ష్మి మేము నాగోల్లో ఉంటాము మేము 1 ఇయర్ నుంచి మా ఫ్రెండ్స్ అందరం కూడా గానామృత కళ్యాణం నేను చూసాం ఒక చోట చాలా బాగుంది మనం కూడా భక్తిగా చేస్తుంటే ఆ గానామృత కళ్యాణం చేస్తుంటే మనకి డైరెక్ట్ గా వెంకటేశం కళ్యాణం మనమే చేస్తూ వాళ్ళని పెట్టి చేస్తున్నట్టు అన్నంత అనుభూతి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మేము అన్ని అనుభూతులు చెందాగానే 1 ఇయర్ నుంచి మేము అందరిళ్ళల్లోనే చేస్తున్నాము అందరికీ చాలా బాగా నచ్చి మా ఇంట్లో చేయండి అని అడుగుతుంటే చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ సరూర్ నగర్ వెంకటేశం గుళ్ళో మా కోసం ఇచ్చారు ఈ మహాలక్ష్మి గారు మాకు నాకు చాలా ఆనందంగా ఉంది మా గ్రూప్ 20 మెంబర్స్ ఉన్నాం మేము ఎక్కడ జరుగుతున్నా పిలుస్తున్నా మేము వెళ్ళి చేసుకుంటూ వస్తూ ఉంటాం ఈ గానామృత కళ్యాణం మీరు చూస్తే ఇప్పుడు అసలు ఇలాంటి కళ్యాణం ఉందా అనేసి చాలా ఆనందపడతారు
మళ్ళీ మా ఇంట్లో చేయండి అని అలా అడుగుతారు. అసలు కళ్యాణం నిజంగా మనం వెంకటేశ్వరం కళ్యాణం చూస్తున్నాము అన్నట్టుగా చాలా ఇదిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మేము చాలా ఇంకా ఎన్నంటే నాగోలు నాచారం చాలా చోట్ల అన్ని చోట్ల చేసామండి కళ్యాణం. ఈ గానామృత కళ్యాణానికి చేసిన ఏర్పాట్లను శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ఇప్పుడు మనకి వివరిస్తారు. ఈ కళ్యాణం ఏలూరులో అప్పల బాలరత్నం గారి దగ్గర నుంచి వచ్చిందండి. ఏలూరులో మొదలెట్టారు వాళ్ళు, 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. నేను ఇది విని ఏలూరు వెళ్ళి చూసి వచ్చి చాలా బాగుందని చెప్పి మేము ఇవ్వండి ఆవిడ ఈవిడండి ఏలూరులో ఉంటారు, ఇప్పుడు లేరు ఆవిడ, పరంపరం చెందారు. వీళ్ళ ద్వారా శిష్యులు చాలా చాలా మంది చేస్తున్నారు. అందుకని ఈ కళ్యాణానికి ఏమేం కావాలో అవన్నీ కూడా సామాగ్రి మేము తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నాం. పెళ్ళి అంటే మామూలు పెళ్ళిలా కాకుండా ఒరిజినల్, మనం పెళ్ళి ఇంట్లో పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో ఆ పెళ్ళికి సంబంధించిన సామాగ్రి అంతా ఎలా ఉంటుందో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా అన్నీ తీసుకొచ్చి అలా పెడతాం. మామూలుగా మనం గుళ్ళల్లో చేసే కళ్యాణాలు కళ్యాణం చేస్తారు, మనం చూస్తాం వచ్చేస్తాం. కానీ ఈ కళ్యాణం అలా కాదు, మన పసుపు దంచిన దగ్గర నుంచి వినాయకుడి పూజ, గౌరమ్మ పూజ అన్నీ మొత్తం అన్నీ కూడా ఉండి ఆఖరిన ఆ 7 మెట్లు ఎక్కుతాడు స్వామి. అది ఈ పూజకి ముఖ్యమైన కారణం. మనకి 7 కొండల స్వామి ఎందుకు వచ్చాడో మన గురించి ఆయన ఆ 7 కొండలు వెక్కి మనకి సాక్షాత్కరించి మన భక్తుల కోరికలు కూడా తీరుస్తున్నాడు. అందుకనే ఈ కళ్యాణంలో 7 మెట్లు ప్రాముఖ్యత కూడా ఉంది. ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తామండి. ఏ పూజ అయినా సరే మనం వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ వినాయకుడిని పెట్టి ఫస్ట్ వినాయకుడు పూజ చేయాలి. వినాయకుడు పూజ అయిపోయాక అమ్మవారికి అయ్యగారులకి కూడా అష్టోత్తరాలు చేయాలండి. అష్టోత్తరం అక్కడ అమ్మవారికి అష్టోత్తరాలు చేయాలి. అష్టోత్తరాలు అయిపోయాక మనం పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేయటం, పసుపు దంచడం అవన్నీ ఉంటాయి కదా, ఇదేమో పసుపు దంచడం అండి. పెళ్లి కూతురు చేసినప్పుడు పెళ్లి కొడుకుని చేసినప్పుడు పసుపు దంచుతారు కదా, ఇది పసుపు దంచేదండి. మళ్ళీ మనం కళ్యాణం ఘట్టంలోని శ్రీనివాసుడు కళ్యాణంలోని శ్రీనివాసుడు సోదమ్మ వేషం వేసుకుని వస్తారు. ఆ ఘట్టం కూడా మేము ఇక్కడ చూపిస్తున్నాము. ఇదిగోండి ఇక్కడండి, ఈవిడ సోదమ్మ అన్నమాట. శ్రీనివాసుడు సోదమ్మ వేషంలో వచ్చి కళ్యాణం గురించి మాట్లాడతారన్నమాట. పద్మావతి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పెళ్లి చేయండి, ఫలానా ఆయన ఉన్నాడని అన్నీ చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళకి. ఆ ఘట్టం కూడా ఇక్కడ పెట్టాం మేము. అందులోనే ఇక్కడ మళ్ళీ అందరికీ కూడా ఎంత ఇది ఉన్నా సరే డబ్బులు కావాల్సి వస్తాయి. డబ్బులు కావాలని కుబేరుని కూడా వేడుకుంటాడు శ్రీనివాసుడు. అందుకని కుబేరుని కూడా ఇక్కడ పెట్టామండి. కుబేరుని ప్రార్థిస్తాడు కదా శ్రీనివాసుడు, ఆ కుబేరు దగ్గర కూడా కుబేరు మూట అవన్నీ కూడా అక్కడ పెడతామండి మేము. తర్వాత పెళ్లి కూతురు గౌరమ్మ పూజ చేస్తుంది, గౌరీదేవిని కూడా పెట్టామండి ఇక్కడ. ఈవిడ గౌరీదేవి, లక్ష్మీదేవి, పద్మావతిదేవి, గౌరీ పూజ చేయడం అన్నమాట. ఇలా పెళ్లి కూతురు చేయడం, పెళ్లి కొడుకుని చేయడం, పసుపు దంచడం అన్నీ అయిపోతుంది. అన్నీ తర్వాత ఈ సూత్రధారణ అన్నీ ఉంటాయి కదండి, అవి కూడా వస్తువులు అన్నమాట. ఇవన్నీ స్వామివారి వస్తువులు. ఇంకా షోడశోపచార పూజకి ఏమేం కావాలో అవన్నీ పూలు పళ్ళు ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ పెడతామండి. అన్నీ పెట్టి వరుసగా ఒక్కొక్కటి ఏమేం చేయాలో అన్నీ వరుసగా చేసి చూపిస్తాం మీకు. మనం ఏ పని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కాబట్టి ఇప్పుడు విఘ్నేశ్వరుని పాటతో మనం వినాయకుడిని ఒకసారి తలుచుకున్నాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువందనం. నన్ను కన్న తల్లి గురుమాతకు వందనం. గురుకుల దేవాలయానికి వందనం. చదువుల తల్లి సరస్వతీదేవికి వందనం. నానదేవతకు వందనం. వరములిచ్చి గురుదేవులకు వందనం. వాగ్దేవి వరపుత్రులైన పద్మాకర్ గురుదేవులకు వందనం. అమ్మ బాలారత్నం మాతకు వందనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే.
ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः, त्रिभुवन उपेन्द्राय नमः, ओम हरये नमः, ओम श्री कृष्णाय नमः। सर दीपन नूने यंदे मी तक रूपाय विष्णु रूपाय नमः, रुद्र रूप नमस्तव्यम दीप रूप नमोस्तुते। इप्पुडु दीपारायण इप्पुडु विनायक मन गोत्रालु नामालन्नी वरसगा वस्तुंटे कदा पूजकि एला चेयालो एं संकल्प मम पात समस्त दुर्तक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते सार्वरी नाम संवत्सरे मार्गशिर मासे हेमंत ऋतु शुक्रवार दशमी स्वामी नक्षत्रे शुभनेत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषा विशिष्टाया शुभतिदो श्रीमान गोत्र अंदर एवर पिना पेलिना वाल पे गोत्र अंदर चुपी पेलिवासने चलने चलिए अंदर पेर्कें अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम अलवेलु मंगा पद्मावति समेत श्री वेंकटेश्वर प्रीत्यर्थम यदाशक्ति षोडशोपचार पूजां करिष्ये समर्पयामि विघ्नेश्वर तंत्री यज्ञोपवेदन समर्पयामि श्री वस्तु समर्पयामि पशु विघ्नेश्वर तंत्री पशु समर्पयामि विघ्नेश्वर तंत्री कुंकुम समर्पयामि विघ्नेश्वर तंत्री चंदन समर्पयामि ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटनमः नानाविध परिमल पत्र पुष्पान अर्चितान् समर्पयामि। श्रीदेवी भूदेवी वेंकटेश्वर स्वामिने नमः वस्त्रं समर्पयामि श्रीदेवी भूदेवी वेंकटेश्वर स्वामिने नमः यज्ञोपवेदनं समर्पयामि देवी भूदेवी वेंकटेश्वर स्वामिने नमः गंधं समर्पयामि। ఇప్పుడు వెంకటేశ్వర స్తోత్రం చదువుతాను పూజ చేయండి అందరూ చదవండి స్తోత్రం ఓం వెంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం లక్ష్మీపతే నమః ఓం గౌరంగ విక్రమాయ నమః ओम परब्रह्मणे नमः ओम श्रीविभवे नमः ओम जगदीश्वराय नमः ओम वृषभासलवासिने नमः ओम मेरुकुलगिरीशाय नमः ओम श्री वेंकटेश्वर स्वामी समर्पयामि। ఇప్పటి వరకు మనం వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చూసామండి। ఈ అష్టోత్తరాన్ని వసంత లక్ష్మి గారు అష్టోత్తరం చేశారు। ఇప్పుడు అమ్మవార్లకి కుంకుమ పూజ చేస్తారు। కుశల కుమారి గారు అమ్మవార్లకి కుంకుమ పూజం చేస్తారు। లక్ష్మీ అష్టోత్రాన్ని కుశల కుమారి గారు చేస్తున్నారు। ఓం ప్రసత్యే నమః ఓం వికృత్యే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమః ఓం త్రత్రాయ నమః ఓం విభూత్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాల్నాన్ సంపన్నాయ నమః ఓం భువనేశ్వరియే నమః ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్రం సదాం పూజం సమర్పయామి। ఇప్పుడు పద్మావతి అష్టోత్రాన్ని సునీత గారు పూజిత గారు ఇద్దరు కలిసి పద్మావతి అష్టోత్రాన్ని చేస్తున్నారు। ఓం పద్మావతియే నమః ఓం దేవియే నమః ఓం పద్మోత్సవాయ నమః ఓం కరుణప్రదాయనియే నమః కార్యస్వరూపిణ్యే నమః ఓం బ్రహ్మజ్ఞాన సంభూతాయ నమః ఓం శ్రీ పద్మావతియే నమః ఓం సజ్జో వేదవత్యే నమః ఓం శ్రీ మహాలక్ష్మియే నమః శ్రీ పద్మావతి అష్టోత్ర శతనామావళి సమాప్తం। दासीभूत समस्त देववनितां लोकैकदीपां पुरां श्रीमन्मन्दकटाक्षलतां नमस्कारां समर्पयामि। दन्नं पेट्टिनि वेयि पैकेल्ले इरल्लन्न वेयि।
ఇప్పటి వరకు మనం స్వామివారిని అమ్మవార్లని అష్టోత్తరాలతో అర్చించామండి. ధూప దీప నైవేద్యాలతో అష్టోత్తరాలతో స్వామివారిని అమ్మవార్లని అర్చించాము. ఇప్పుడు గానామృత కళ్యాణం మొదలవుతోంది. వాటి ఘట్టాల దగ్గర ఆపి మీకు ఆ వివరాలను వివరిస్తూ ఉంటాం. మనది సినిమా పాటల స్టైల్లే, బృందావన మధ్య అందరుగా ఆ పాట స్టైల్లోనే మొత్తం అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో ఇక్కడ ఘట్టాలు వస్తాయి, అప్పుడు మ్యాటర్ చదువుతూ ఉండాలి. అప్పుడు అందరూ చెప్పక్కర్లేదు, మేము చెప్తూ ఉంటాము, మేము దాన్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు మీకు రెండు చదివితే మీకు అర్థమైపోతుంది. మేలు కొలుపు వేలు పాడాలని ముందు ఆ పాట ముందు పాడేగా మళ్ళీ మొదలెడతాం కళ్యాణం. అసలైంది మేలు కొలుపులు పూజ చేయక కూడా ఈ గానామృతం వినడానికి లేపాలంటాయి. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు చేరుట. విష్ణుమూర్తి శాపం ఇచ్చుట. చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుస కొడుతూ ఘోరమైన శాపమును సరి పిశాచిగానే మార్చెనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగనుగా, శాపము పాపి క్షమించుమంటూ స్వామి పదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము
మార్గము తానే తెలిపెనుగా. ఏ శరీరము వదలిన విదప చోళ వంశమున జన్మించి ఆకాశ రాదు నామము దాచి రాజ్యపాలనే చేసెదవు. పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకే చేసియు. వజ్ర కిరీటము శిరసున దాల్చక శాపము తొలగెను తక్షణమే. అంధుడు అయినా గోపబాలుడు స్వామి పదములు చెంతకు చేరా. నా శిల రూపము వెలసిన వెంటనే నీకను చూపే వచ్చునులే. వెంకటేశుని చరితము వింటే శ్రీహరి వరాహ స్వామిని స్థలము అడుగుట. శ్రీ మహావిష్ణువు అచట నుండి బయలుదేరి వెళ్ళెనుగా వరాహ స్వామి పద్మశాలకే శ్రీహరి తానే చేరెనుగా. నారాయణుడే నివసించుటకు వరాహ స్వామిని అడిగెనుగా స్థలమును ఇచ్చిన ఫలితము నిమ్మని వరాహ స్వామి కోరెనుగా. కలియుగమందున నన్నే కొలువ భక్తులు ఎందరో వచ్చెదరు. ముందుగా నిన్ను చూచిన పిదపే తదుపరి నాదరి చేరెదరు. వెంకటేశుని చరితము వింటే శ్రీహరి వకులామాత వద్దకు చేరుట. ఇందులోనే ఘట్టాలు శ్లోకాలు ఉంటాయి కదండి, ఈ ఘట్టంలో శ్లోకాలు ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే 11 సార్లు చదివితే చాలా మంచిది. ఇప్పుడు చదువుతుంది 5 శ్లోకాలు. వరాహ స్వామి భక్తురాలు వకులామాతను చేరెనుగా ద్వాపర యుగమున యశోద మాతకు ఇచ్చిన వరమే గుర్తొచ్చే. అమ్మాయను చూ ఆర్తిగా పిలిచి వకులామాత ఎదుటను నిలిచి తల్లి తండ్రి లేని వాడను మాత తల్లి వడిలో సేద తీరెను పరమాత్మ. పద్మావతి జన్మ వృత్తాంతము. చంద్రవంశపు రాజుండే ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు తొండమానుడు. ఆకాశరాజు ధరణీ దేవి బిడ్డల కొరకు తపించి యాగము చేయా సంకల్పించి కులగురువైన సుగముని నడిగే. యజ్ఞము చేయగ భూమిని దున్న నాగలి క్రింద పెట్టుకడుండే. పెట్టెను బయటకు తీసి చూడక అందాలు చిందే పసిపాకుండే. ఆనందముతో దేవతలందరూ పూలవానలే కురిపించే ఆకాశరాజు ధన్యుడు అంటూ అశరీరవాణి పలికెనుగా. క్రిందటి జన్మల వేదవతియే ఈ జన్మలో పద్మావతిగా శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయక జన్మించే. పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా శుభగడియలనే చూసిన వారు పద్మావతి అని పిలిచెనుగా. శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా చక్కని తోటల పువ్వులాగా అల్లారు ముద్దుగా పెరగా సాగేనుగా. యుక్త వయస్సు వచ్చిన కన్య గౌరీ పూజలు చేసెనుగా చెలికత్తెలతో ఆటలు ఆడుచు ఆనందముగా ఉండెనుగా. వెంకటేశుని చరితము వింటే నారదముని పద్మావతికి శ్రీహరే పతి కాగలడు అని తెలుపుట. నారదముని పద్మావతికి అందించి మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించి ఉచితాసనమున కూర్చోబెట్టి పదములు కడిగి ప్రణమిల్లి కడు వినయంబున శిరమును వంచి భక్తితో నిలిచెను పద్మావతి. భక్తికి మెచ్చి కుశలము అడిగి పద్మావతిని దీవించి కళ్యాణమస్తు హరితానే పతి కాగలడు. దైవ వాక్కులు తెలిసిన నారదముని ఏ పెడలెనుగా.
नारद मुनि आकाशराजु तो नारायणुडे नी अल्लुडु अनि चेप्पुट नारद मुनि आकाशराजु चिंतकु चेरी वेरेवरिनी वेतकावद्दु नारायणुडे अल्लुडु नीकु वंशुडु यशोवंतुडु मुल्लोकालकु मूलमु नारायणुडि कालु कडिगि कन्यादानमुने सेतु శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట మాతా వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప వేటకు వెళ్ళతానన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపెను తల్లి అతి సుకుమారమైన వాడివి అడవిలోకి ఎందుకు తండ్రి క్రూర మృగములు ఏమి చేయును కలవరమాయెను నామాసుడే వేటకు వెడలే ఈ కారణ్యము మధ్యకు చేరి ధనుష్టంగారం చేసెనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్లా చెదురుగా పరుగిడ సాగే పదనగు అమ్ములు వరుసగా వదలి క్రూర మృగములా వదించి మదగజమునే తరుముతుసాను వడి వడిగానే పరుగిడ సాగే వెంకటేశుని చరితము వింటే శ్రీనివాసుడు శృంగార వనము చేరుట గజమును కానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే కొలనులో ఉన్న నీటిని త్రాగి చెట్టు నీడలో చేరను తీరే అందమైన పువ్వులతోను పసందైన పళ్ళతోను పక్షులకు తల సవ్వడితోను శృంగార వనమే కనువిందాయే వెంకటేశుని చరితము వింటే శ్రీనివాసుడు పద్మావతిని చూచుట పద్మావతియే ససపుల్లలతో జల క్రీడలను ఆడగల తలచి శృంగార వనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే కన్నెల అందెల సవ్వడి వింటూ చెంగున స్వామి లేచెనుగా చక్కల మధ్య చంద్రుని రాగ పద్మావతినే చూచెనుగా అందాలులకే పడకిని చూచి తనను తానే మరిచెనుగా వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుటను నిలిచెనుగా ఎన్నడు చూడని యువకుని చూచి తత్తర పాటే చెందెనుగా చెలికత్తెల చాటుకు చేరి వెపరెపలాడుతు చూసెనుగా వెంకటేశుని చరితము వింటే చెలికత్తెలు శ్రీనివాసుని వెళ్ళి పొమ్మనుట అందుక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి పరపురుషులు మీరు రాధగదయ్య వచ్చిన దారిని మరలి పొమ్ము రాజే నిన్ను చూచిన ఎడల కొరతే నీకు వేయు కదయ్య రాచకన్నెను చూడగరాదు తెలియక నీవు వచ్చినాడు వెంకటేశుని చరితము వింటే శ్రీనివాసుడు పద్మావతితో